ప్రైజ్ ద లార్డ్. పరిశుద్ధుడును మన రక్షకుడునైన యేసుక్రీస్తు ప్రభువారి శ్రేష్టమైన నామమునకు మహిమ ఘనత ప్రభావములు కలుగునుగాక. ఆమేన్. ప్రార్థన. సర్వకృపానిధివైన పరమతండ్రి, మీకు వందనాలు స్తోత్రాలు. మీ అత్యంతమైన కృపా కనికరములను బట్టి ప్రతిదినం మమ్ములను ప్రేమిస్తూ మాతో మాట్లాడుచు మమ్ములను బలపరుస్తున్నందుకు స్తోత్రాలు ప్రభువా. ఈ దినము కూడా మీ వాక్యము ద్వారా మాతో మాట్లాడండి, మమ్ములను బలపరచండి, మా ఎడల మీ వాత్సల్యత చూపండి. మేము బలహీనులం, అయోగ్యులం, కనికరపడండి ప్రభువా. మీ కృపలో మమ్ములను నడిపించండి. ఈ దినము వాక్యము వింటుండగా వింటున్న ప్రతి బిడ్డలో మీ నూతన కార్యమును జరిగించండి. బలహీనులను బలపరచండి, రోగులను స్వస్థపరచండి, ఇబ్బందులలో ఉన్నవారికి కనికరము చూపండి. విధవరాండ్రను, అనాథ పిల్లలను, వికలాంగులను, అంధులను జ్ఞాపకం చేసుకొని కృపా సహాయము దయచేయండి. అనేక మంది మారు మనసు లేక నశించిపోతున్నారు. రక్షణ పొందిన వారు కూడా అనేకులు పడిపోతున్నారు. అయ్యా, మీ రాకడ త్వరగా రాబోతూ ఉంది. ఆ రాకడ కొరకై ఏ ఆత్మ నశించకుండా కృపచేత రక్షించుమని ప్రార్థిస్తూ ఉన్నాను. మా దేశమును, దేశ పరిస్థితులను జ్ఞాపకం చేసుకొనండి. అపవాది మనుషులను లోకం వైపు లాగేస్తూ ఆత్మీయత లేకుండా లోకమే శాశ్వతమన్నట్లుగా భ్రమపరుస్తున్నాడు. నీ పిల్లలు వివేచన కలిగిన వారై మీ రాజ్యమునకు సిద్ధపడే గొప్ప కృప అనుగ్రహించి నడిపించుమని యేసు నామమున ప్రార్థిస్తున్నాను పరమతండ్రి. ఆమేన్. ప్రభువునందు ప్రియులారా, ఈ దినము అనగా సెప్టెంబరు 21 బుధవారపు ఉదయకాలము వేళ దేవుని వాక్యము వింటున్న మీ అందరికీ దేవుని సేవకునిగా లివింగ్ ప్రేయర్ ఫెలోషిప్ మినిస్ట్రీస్ ఇంటర్నేషనల్ పరిచర్య పక్షముగా నా హృదయపూర్వకమైన శుభములు. ప్రియులారా, ఎలా ఉన్నారు? బాగున్నారా? మీ ఆరోగ్యాలు ఎలా ఉన్నాయి? బాగున్నాయా? మీ కుటుంబములోని చిన్నలు, పెద్దవారు అందరూ ఎలా ఉన్నారు? క్షేమముగా ఉన్నారా? దేవుని మహాకృప ప్రతి కుటుంబము ఈ కడవరి దినములలో సమాధానముగాను, ఐక్యతగాను, ప్రభువునందు వర్ధిల్లుతూ ఆయనతో సహవాసము కలిగి ఉండాలని దైవజనునిగా నా ప్రార్థన. ఈ కడవరి దినములలో ఎన్నో కుటుంబాలు ఆత్మీయతలు ఎదిగినవి కూడా పడిపోతున్నాయి. ఎంతోమంది బిడ్డలు మొదటి ఆత్మీయ అనుభవాలను పోగొట్టుకుంటున్నారు. గనుక జాగ్రత్త సుమ. లోకం వైపు చూడకుండా ప్రభువైపు చూస్తూ ఆయన రాకడ కొరకు సిద్ధపడదాం. అట్టి గొప్ప కృప ప్రభువు మనకు దయచేయునుగాక. ఆమేన్. ఈ యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబు చేసుకొనండి, లైక్ చేయండి, షేర్ చేయండి, ప్రక్కనే ఉన్న బెల్ గుర్తును ప్రెస్ చేయండి. ప్రభువు పరిచర్య ఇంకా అనేక మందికి విస్తరించున్నట్లుగా
మీరును ఏకీభవించుమని ప్రభువు పేరట నా మనవి. ప్రియులారా, మనము ప్రతిదినం పరమగీతముల గ్రంథము నుండి వాక్యమును వినుటకు ప్రభువు కృపనిస్తూ ఉన్నాడు. ఈ దినము కూడా పరమగీతముల గ్రంథమును వినుటకై సిద్ధపడదాం. పరమగీతముల గ్రంథము 8వ అధ్యాయము 8వ వచనం. మాకొక చిన్న చెల్లెలు కలదు, దానికి ఇంకనూ వయసు రాలేదు. వివాహకాలమొచ్చినప్పుడు మేము దాని విషయమై ఏమి చేయుదుము అని తన యొక్క సోదరులు తన సోదరి కొరకు మదనపడుతూ ఉన్నారు, బాధపడుతూ ఉన్నారు. అయితే చిన్న చెల్లెలు అనగా ఆత్మీయతలో ఇంకను ఎదగనిది అని మనం నేర్చుకున్నాం. దేవుని సంఘము పెండ్లి కుమార్తెగా సిద్ధపడాలి అంటే ఎలా సిద్ధపడాలి, ఏమి కావాలి అని అంటే, ప్రభువు పరిశుద్ధుడు గనుక ఆయన పెండ్లి భార్యగా మనము పరిశుద్ధతలో వర్ధిల్లునట్లు, పరిశుద్ధతలో ఎదుగునట్లు ప్రభువు మన కొరకై అపోస్తులులను, కాపరులను, ప్రవక్తలను, సువార్తీకులను, ఉపదేశకులను ఏర్పరిచారు. ఎఫెసి పత్రిక 4వ అధ్యాయము 11 నుండి 13 వరకు ఈ విషయాలు రాయబడ్డాయి. ఎందుకు దేవుడు సేవకులను ఏర్పరిచాడు అనంటే, మనము పరిశుద్ధతలో సంపూర్ణులమై క్రీస్తు స్వారూప్యము కలిగిన వారముగా మార్చబడాలి. అందుకొరకై ఉపదేశము ద్వారా మనలను సిద్ధపరుస్తున్నాడు. నేడు వాక్యము అనేది ఏదో మనము టైంపాస్ కొరకు వినేది కాదు, లేక వాక్యమనేది ఏదో దైవజనుడు తనకు తెలుసు అని బోధించేది కాదు. సుమా, వాక్యము అనేది ప్రజలు రక్షణ పొంది పరిశుద్ధులై పరిశుద్ధత నుండి అధిక పరిశుద్ధతలోనికి నడిపించబడి క్రీస్తు స్వారూప్యపు సంపూర్ణత కలిగి ఉండుటకే దేవుడు వాక్యము ద్వారా సేవకులను ఏర్పరచుకొని మన ద్వారా మాట్లాడుతున్నాడు. గనుక సంఘము ఎత్తబడాలి అంటే, సిద్ధపాటు ఉండాలి అంటే, పెండ్లి వయసు మనకొచ్చింది అని అర్థమవ్వాలి అంటే, మనలో పరిశుద్ధత అనేది సంపూర్ణము కావాలి. ఎందుకంటే ఎన్నటెన్నటికి పరిశుద్ధతయే ఆయన మందిరానికి అనుకూలమని కీర్తన గ్రంథం 93వ కీర్తన 5వ చరణములో మనము చూస్తాం. ఈ పరిశుద్ధత మనకెలా వస్తుంది? లోకమంతా పాపముతోనే ఉంది, అపవిత్రతతోనే ఉంది. అయితే పరిశుద్ధత అనేది మనకెలా వస్తుంది అంటే, ప్రభువు వాక్యం బోధిస్తున్నప్పుడు ఆ వాక్యం అనేటువంటి ఉదక జలము చేత మనము కడగబడితే వాక్యము మనలను కడిగి పరిశుద్ధపరుస్తుంది. ప్రభువు ఎదుట మచ్చ, డాగు, కళంకము లేని నిర్దోషులముగా, పవిత్రులముగా మనలను నిలబెడుతుంది. దేవుని అనాది సంకల్పం మనము ప్రభువు ఎదుట పవిత్రులుగా నిలబడాలి అని ఎఫెసి పత్రిక 1వ అధ్యాయం 6వ వచనం. కనుక సంఘము పెండ్లికి పనికిరావాలి అన్న, లేక మనం
ప్రభువుతో యుగయుగములు గడపాలి అన్నా, మనము ఎత్తబడాలి అంటే పరిశుద్ధత చాలా ముఖ్యం. పరిశుద్ధత లేకుండా ఎవడూ ప్రభువుని చూడలేడు అని వాక్యం బోధిస్తుంది. హృదయ శుద్ధి గలవారు ధన్యులు, వారు దేవునిని చూచెదరని వాక్యం సెలవిస్తుంది. గనుక పరిశుద్ధత కలిగి ప్రభువును ఎదుర్కొనుటకై మనలను పరిశుద్ధాత్మ దేవుడు సిద్ధపరచునుగాక. ఆమేన్. ప్రార్థన. సర్వకృపానిధివైన పరమతండ్రి, మీకు వందనాలు స్తోత్రాలు. మీ కృపా బాహుళ్యమును బట్టి మమ్ములను ప్రేమించి మా ఎడల మీరు చూపుతున్న వాత్సల్యత కొరకు స్తోత్రాలు. దేవా, ఈ దినము విన్న వాక్యమును బట్టి మమ్ములను బలపరచండి. విన్న ప్రతి బిడ్డను దీవించి నడిపించండి. వారి కుటుంబములను కూడా ఆశీర్వదించండి. ప్రతి బిడ్డ పరిశుద్ధతను కలిగి పెండ్లి కుమార్తెవలే మిమ్మల్ని ఎదుర్కొనుటకై సిద్ధపరుచుమని యేసు నామమున ప్రార్థిస్తున్నాను పరమ తండ్రి. ఆమేన్. మన పరమ తండ్రి అయిన దేవుని అద్వితీయ ప్రేమ, ఆయన కుమారుడును మన రక్షకుడునైన క్రీస్తు ప్రభువారి కృప, పరిశుద్ధాత్మ దేవుని యొక్క అన్యోన్య సహవాసము, ఆయన సన్నిధి మనకును సకల పరిశుద్ధులకు తోడయ్యుండి నడిపించును గాక. ఆమేన్. ఆమేన్.